ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు, ఆయనకు రెస్ట్ ఇద్దాం, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో సరదా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ఎన్టీఆర్ క్యాంటీన్ను ప్రారంభించిన భువనేశ్వరి ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సరదాగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని, లైటర్ నోట్లోనే మాట్లాడానని కూడా ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకొని సెటైర్లు వేస్తున్నారు. తాజాగా కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యే కోరుతున్నారని, తన మనసులో ఉన్న మాటను భువనేశ్వరి బయటపెట్టారని, ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని, 5 కోట్ల ఆంధ్రులం కలిసి చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పజెపుదామని అన్నారు. 2024లో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రెస్ట్ తప్పదని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో, ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకేమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో, లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు, జనసేనలో పార్టీలో ఉన్నటువంటి కేటరు, ఇది అయ్యేటువంటి పని కాదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు, మనం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు, ఎక్కడ ఎవరు పోటీ చేస్తారన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు. ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా, సయ్యా, యుద్ధమా, ఎవడతో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు. కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు, సిద్ధం కాదు, అది కామెడీ పోస్ట్ అవుద్ది.